बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत तेलंगाना राष्ट्र में उपाध्याय उद्योग भर्ती चेयरानी तेलंगाना प्रभुत्वम तेलंगाना डीएससी लेदा तेलंगाना टीआरटी 2023 नोटिफिकेशन विडुदल चेसिन विषय मनंदर कूडा तेलिसिंदे। मरी निन्ननि तेलंगाना टेट को संबंधी फलितालु कूडा मरी विडुदल चेशारु। ఈ నేపథ్యంలో మరి తెలంగాణ డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రస్తుతం జరుగుతుంది। సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు మరి ఈ తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు। మరి అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకుంటే నవంబర్ 20 నుంచి తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి। ఈసారి ప్రారంభం కాబోతున్నటువంటి తెలంగాణ డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ విధానంలో అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల ప్రకారం పరీక్షలు జరగబోతున్నాయి। మరి ఇప్పుడు తెలంగాణ డిఎస్సికి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి మరి తెలంగాణ డిఎస్సికి అప్లై చేసే అభ్యర్థులకు మరి మేము ఏ జిల్లాకు లోకల్ అవుతాము అనే సందేహం వస్తుంది। ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిఎస్సికి సంబంధించి అభ్యర్థుల యొక్క లోకల్ జిల్లా కనుక్కోవడానికి మరి వారికి వచ్చేటటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి తెలంగాణ డిఎస్సి వారు మరి వాటికి కొన్ని సమాధానాలు సూచనలు సలహాలను ఇవ్వడం జరిగింది। ఆ సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। ప్రస్తుతం తెలంగాణ డిఎస్సి లో 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే అభ్యర్థి లేదా విద్యార్థి చదువు ఉంటాడో ఆ జిల్లాకు లోకల్ గా పరిగణించడం జరుగుతుంది। ఇదివరకైతే 4 నుంచి 10వ తరగతి వరకు అభ్యర్థులు ఏ జిల్లాలో చదివి ఉంటే దాన్ని లోకల్ గా పరిగణించేవారు। ప్రస్తుతం దీన్ని తెలంగాణ ప్రభుత్వం మార్చింది। 1 నుంచి 7వ తరగతి వరకు ఇప్పుడు ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకుంటున్నారు। గతంలో తీసుకున్నటువంటి 4 నుంచి 10వ తరగతి ఇప్పుడు దాన్ని పాటించడం లేదు। కేవలం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కువగా ఏ జిల్లాలో చదివి ఉంటారో ఆ జిల్లాకే వారు లోకల్ అవడం జరుగుతుంది। దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం। 1 నుంచి 7వ క్లాస్ వరకు 4 ఏండ్లు 7 చదివితే ఆడే లోకల్। తెలంగాణ టీచర్ పోస్టుల భర్తీలో కొత్త ప్రెసిడెన్షియల్ రూల్ అమలు। తెలంగాణ టీచర్ పోస్టుల భర్తీ నేపథ్యంలో లోకల్ ఏరియాపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొని ఉంది। దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు క్లారిటీ ఇచ్చారు। కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వివిధ రకాల పోస్టులు జిల్లా జోన్ మల్టీ జోన్ పరిధిలోకి మారిపోయాయి। ఆయా పోస్టులకు పోటీపడే అభ్యర్థులు స్థానికతను నిర్ణయించేందుకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివారనేది పరిగణనలోకి తీసుకున్నారు। 7 తరగతుల్లో ఏదైనా జిల్లాలో వరుసగా 4 క్లాసులు చదివితే ఆ జిల్లాలోనే లోకల్ గా పరిగణిస్తారు। ప్రస్తుతం మొదలైన డిఎస్సి పోస్టుల అప్లికేషన్లోను ఇదే విధానాన్ని ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యేలా అధికారులు సాఫ్ట్‌వేర్ తయారు చేయించారు। ఒక జిల్లాలోని పోస్టుకు అప్లై చేస్తే అభ్యర్థులు చదువును బట్టి లోకల్ లేదా నాన్ లోకల్ గా అక్కడే తీరిపోతుంది। స్థానికత నిర్ణయించేది ఇలా, ఒక జిల్లాలో 1 నుంచి 4 క్లాసులు చదివి రెండో జిల్లాలో 5 6 7 క్లాసులు చదివితే వరుసగా 4 క్లాసులు చదివిన మొదటి జిల్లా లోకల్ ఏరియాగా చూస్తారు। కాబట్టి మరి ఇక్కడ వివిధ సందర్భాలు కూడా ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంలో మీకు ఏ సందర్భం మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి మీ లోకల్ జిల్లాను మీరు నిర్ణయించుకోవచ్చు। ఇక ఒక జిల్లాలో 1 క్లాస్ నుంచి 3వ క్లాస్ వరకు, రెండో జిల్లాలో 4 5 క్లాసులు, మూడో జిల్లాలో 6 7 క్లాసులు చదివితే 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు చదివిన జిల్లాను లోకల్ జిల్లాగా పరిగణిస్తారు। ఇక ఒక జిల్లాలో 1 క్లాస్ నుంచి 3వ తరగతి వరకు చదివి రెండో జిల్లాలో 4 5 6 క్లాసులు చదివి మూడో జిల్లాలో 7వ తరగతి చదివితే 4 నుంచి 6 క్లాసులు చదివిన రెండో జిల్లాను లోకల్ గా చూస్తారు। ఇక మొదటి జిల్లాలో 1 4 5 క్లాసులు, రెండో జిల్లాలో 2 3 6 క్లాసులు, మూడో జిల్లాలో 7వ తరగతి చదివితే 2 3 6 క్లాసులు చదివిన జిల్లాను అంటే రెండో జిల్లాను స్థానికతగా పరిగణిస్తారు। ఇక ఒక జిల్లాలో 1 2 క్లాసులు, రెండో జిల్లాలో 3 4 క్లాసులు, మూడో జిల్లాలో 5 6 క్లాసులు, నాలుగో జిల్లాలో 7వ తరగతి చదివితే చివరి పెద్ద క్లాసులు చదివిన మూడో జిల్లాను లోకల్ గా నిర్ణయం తీసుకుంటారు నిర్ణయిస్తారు। ఈ విధంగా మరి స్థానికత నిర్ణయించే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది। మొత్తంగా అయితే 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే మెజారిటీగా 4 ఏండ్లు చదివి ఉంటారో అక్కడ మరి మీరు లోకల్ గా పరిగణించడం జరుగుతుంది। మరి ఇది
తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి లో లోకల్ అభ్యర్థిని నిర్ణయించే విధానం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది డిఎస్సి మరియు టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా YouTube ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో